హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశం తయారు చేసిన ఒక కొత్త క్షిపణి గురించి తెలుసుకుందాం ఇది ఒకప్పటి భారతం కాదు మేక్ ఇన్ ఇండియా లాంటి స్థానిక వనరులు స్థానిక టెక్నాలజీ స్థానిక మేధోశక్తితో అధునాతన ఆయుధ సంపత్తితో శత్రు దుర్భేద్యంగా మారిన భారతం ఇది ఎస్ తాజాగా భారత సైన్యం అమ్ముల పొదికి చేరిన అత్యంత అధునాతన ఆయుధాలతో మన దేశం శత్రువుల దాడులను ధీటుగా తిప్పికొట్టగల సత్తా సాధించింది ఒకప్పటిలా కేవలం డిఫెన్స్కే పరిమితమయ్యే దేశం కాదు నేడు అవసరమైతే శత్రువుల భూభాగంపైకి వెళ్లి ధీటుగా జవాబిచ్చిరాగల దూకుడు ప్రదర్శిస్తోంది ఇండియన్ ఆర్మీ భారత అమ్ముల పొదిలో కొత్త అస్త్రాలు చేరుతున్నాయి ఇప్పటికిప్పుడు చైనాతో గానీ పాకిస్తాన్తో గాని యుద్ధం వచ్చినా భారత్ ధీటుగా తిప్పికొట్టగలదు అంతటి సైనిక సామర్థ్యమే కాదు ఆయుధ సంపత్తి ఇప్పుడు భారత్ సొంతం తాజాగా భారత్కు మరిన్ని మిసైల్స్ అందుబాటులోకి వచ్చాయి శత్రువులు ఆలోచించేలోపే వారి స్థావరాల్ని ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది ప్రపంచంలోని అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు హెలీనా ధ్రువాస్త్ర ఈ తరహా క్షిపణుల్లో ఇవి అత్యంత ఆధునికమైనవి డిఆర్డిఓ వర్గాలు చెబుతున్నాయి ఆకాశం నుంచే భూమిపై ఉన్న శత్రు బంకర్లను నాశనం చేయగలవు ఈ హెలీనా ధృవాస్త్ర మిసైళ్లు ఈ మిసైళ్లు సైన్యానికి భారత వైమానిక దళానికి ఎంతగానో ఉపయోగమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆకాశం నుంచి భూమి మీద లక్ష్యాలను ఛేదించే వెర్షన్ పేరు హెలీనా కాగా ఎయిర్ ఫోర్స్కు అందించే మిసైల్ వెర్షన్ పేరు ధృవాస్త్ర మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు ఈ రెండు క్షిపణులను గతంలో ఇలాంటి క్షిపణే కానీ కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించే సత్తాగల వాటి పేరు నాగా నాగా మిస్సైల్ను మరింత ఆధునికీకరించి రూపొందించినవే ఈ హెలీనా ధృవాస్త్ర మిస్సైళ్లు ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని ఖచ్చితంగా ఛేదించే సత్తా ఉన్నవి హెలీనా ధృవాస్త్ర మిస్సైల్లు ఈ హెలీనా ధృవాస్త్ర మిస్సైళ్లను డిఆర్డీఓ డెవలప్ చేసింది శత్రువుల ట్యాంకులను పేల్చివేసే ధృవాస్తాకు సంబంధించి మూడు ప్రయోగాలు విజయవంతమయ్యాయి డిఆర్డీఓ రూపొందించిన ఈ మిస్సైళ్లను హెలికాప్టర్ నుంచి కూడా ప్రయోగించవచ్చు కదిలే యుద్ధ ట్యాంకులను కదలకుండా ఉన్న యుద్ధ ట్యాంకులను గుర్తించనున్న హెలీనా ధృవాస్త్ర మిస్సైళ్లు లక్ష్యాలను చీకట్లోనైనా వెలుతుర్లోనైనా ఖచ్చితంగా గుర్తిస్తాయని డిఆర్డీఓ శాస్త్రవేత్తలు అంటున్నారు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన రాజస్థాన్లోని ఫోక్రాన్ దగ్గర హెలినా ట్రయల్స్ విజయవంతం కాగా గత జూలై ఇరవై మూడవ తేదీన ఒడిశాలోని బాలాసోర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ట్యాంక్ విధ్వంసక క్షిపణి ధృవాస్త్ర ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి తుపాకులు మొదలుకుని యుద్ధ విమానాలు యుద్ధ నౌకల దాకా ప్రతి రక్షణ రంగ అవసరానికి ఒకప్పుడు రష్యా తాజాగా అమెరికా లాంటి దేశాల మీద భారత్ ఆధారపడి ఉండేది ఇజ్రాయెల్ దక్షిణ కొరియా వంటి చిన్న దేశాల నుంచి కూడా మన రక్షణ రంగ కొనుగోలు జరిగేవి ఇదంతా దశాబ్దం క్రితం తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్తో దేశీయంగా రక్షణ రంగ పరిశోధనలు ఊపందుకున్నాయి వాటి ఉత్పత్తికి పలు చిన్న పెద్ద పరిశ్రమలు ముందుకు రావడంతో విడిభాగాల తయారీ సులభతరమైంది ఫలితంగా డిఆర్డీఓ ప్రయోగాలకు అనుగుణంగా రక్షణ రంగ ఉత్పత్తులు శరవేగంగా తయారవడం ప్రారంభమైంది ఇందులో భాగంగానే హెలీనా ధృవాస్త్ర క్షిపణులు శరవేగంగా అప్గ్రేడ్ అయ్యాయి ఇందులో ఒకటి ఆర్మీకి చేరగా మరొకటి ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదికి చేరింది అవసరం మేరకు సత్తాచాటేందుకు ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి